మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధ వీరి ముగ్గురు కూడా విజయవాడ రాజకీయాల్లో దగ్గరి స్నేహితులు. పార్టీలు వేరైనా కూడా ఒకరికొకరు వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఉంటారు. పరస్పరం రాజకీయ సలహాలు ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే ఇక ఇప్పుడు వంశీ వైసీపీలో చేరాడు. ఇక రాధా నిర్ణయం ఏంటనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. తండ్రికి ఉన్న పేరు మంచి అనుచరగణంతో వంగవీటి రాధ ఇప్పటికే రాజకీయంగా మంచి స్థానంలో ఉండే అవకాశం ఉండేది. కానీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తప్పుడు నిర్ణయాలతో రాధ రాజకీయంగా ఎదగలేకపోయారు. 2009లో అధికార పార్టీని వదిలి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిపోవడం, అక్కడ ఓడిపోవడం జరిగింది. 2019లో జగన్ హవాను అంచనా వేయలేక టీడీపీలోకి వెళ్ళిపోవడం పెద్ద దెబ్బగా మారింది. వైసీపీలోనే ఉంటే ఆయన ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి ఉండేవారు, ఇందులో నో డౌట్. కాపు కోటాలో మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు పుష్కలంగా ఉండేవి. కానీ ఎన్నికల వేళ ఆయన జగన్పై తీవ్ర విమర్శలు చేసి టీడీపీలోకి వెళ్ళిపోయారు. తన తండ్రి ఏ పార్టీ పైనైతే పోరాడారో అదే పార్టీలోకి రాధా వెళ్ళడాన్ని ఆయన అనుచరులు సైతం జీర్ణించుకోలేకపోయారు. ఇక చంద్రబాబు సైతం ఎమ్మెల్సీ పదవిపై హామీ ఇచ్చినా ఎన్నికల ముందు ఆ పదవి ఇవ్వలేదు. మరి ఇప్పుడు రాధా పరిస్థితి ఏమిటి? అలాని టీడీపీలోనే ఉండాలా అనేదానికి ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉండరని వంశీని చూస్తే అర్థమైపోయింది. కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అలాగే వంగవీటి రాధా కానీ పరిస్థితులను బట్టి వీరు వేరువేరు పార్టీలోకి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా కలిసే ఉంటారన్నది బహిరంగ రహస్యం. కాకపోతే వీరిలో కొడాలి నాని, వల్లభనేని వంశీల రాజకీయ జీవితం చాలా బాగుంది. కానీ వంగవీటి రాధానే ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయారు. దీంతో ఈ ఇద్దరు స్నేహితులు కూడా తన స్నేహితుడికి మంచి రాజకీయ జీతం వచ్చేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న వంశీ ఇప్పుడు వైసీపీకి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక రాధ మొదట కాంగ్రెస్లో జీవితం ప్రారంభించారు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ, ఆ తర్వాత వైసీపీ, ఆ తర్వాత టీడీపీ, ఇలా వరుసగా పార్టీలు మారుతూ వచ్చి రాజకీయ జీవితాన్ని శూన్యం చేసుకున్నారు. ఇక ఆ రోజుల్లో సైతం రాధ చేసిన తప్పులు అంతా ఇంత కాదు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ నేత నమ్మలేదు. వారిద్దరిని కనుక నమ్మి ఉంటే ఈరోజు తప్పకుండా మంత్రిగా కీలక స్థానంలో కూర్చుని ఉండేవారు రాధ. చివరకు అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి టీడీపీలో చేరి ఎటు కాకుండా పోయాడనేది వాస్తవం. 2009లో నాడు వైఎస్ ఇస్తానన్న మంత్రి పదవిని కూడా కాదన్నాడు రాధ. క్యాస్ట్ ఈక్వేషన్లతో తన కులానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. అయితే ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. నిజం చెప్పాలంటే అక్కడితోనే అతడి కెరీర్ అంతమైందని చెప్పాలి. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జగన్ గూటికి చేరాడు. జగన్ కూడా తాను అడిగిన చోటనే ఎమ్మెల్యే సీటు ఇచ్చాడు. కానీ అక్కడ కూడా ఓడిపోయాడు. వరుస ఓటములతో డీలా పడ్డాడు రాధ. ఆ తర్వాత జనాలకు దూరంగా ఉండిపోయాడు. అయితే జగన్ రాధాను వదిలేయలేదు అన్నది స్పష్టం. ఎందుకంటే రాధాకు విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీ లేదా అవనిగడ్డ అసెంబ్లీ సెట్లలో ఏదో ఒకటి ఇస్తానని హామీ ఇచ్చాడు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని కూడా ఆఫర్ చేశాడు. అయినా సరే రాధ వైసీపీని వీడి బయటకు వచ్చి జగన్పై తీవ్ర విమర్శలు చేసి మరీ టీడీపీలోకి వెళ్లారు. ఇది రంగా అభిమానులకు అస్సలు నచ్చలేదు. అయితే అసలు ఇప్పుడు ట్విస్ట్ ఏమిటంటే ఆ కుటుంబానికి ఫ్యామిలీ వైరంగా ఉన్న దేవినేని వారసుడు అవినాష్ వైసీపీలో చేరడంతో ఇప్పుడు రాధాకు అసలు టోటల్గా వైసీపీలోనే డోర్లు మూసుకుపోయాయా అనేది స్పష్టమైంది. ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వెళదామన్నా కూడా జగన్ తీసుకునే పరిస్థితి లేదు. ఇక టీడీపీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఇక రాధా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు. ఇక రాధా మొత్తానికి జనసేనలోనైనా చేరాలి లేదా బీజేపీలోకన్నా వెళ్ళాలి. ఆనాడు వయస్సును లేదా జగన్ను నమ్మి ఉన్నా కూడా రాధా లైఫ్ ఈరోజు ఓ రేంజ్లో ఉండేది. కానీ బాబును నమ్మి చివరకు పోటీ చేయడానికి సీటు కూడా తెచ్చుకోలేకపోయాడు. ఇక రాధాను వైసీపీలోకి తీసుకువెళ్ళడానికి కొడాలి నాని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వాస్తవానికి రాధా టీడీపీలో చేరిన గుడివాడలో అంతర్గతంగా ఆయన మద్దతు తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కొడాలి నానికే ఇచ్చారు. ఇక రాధాను మళ్ళీ వైసీపీలో తెచ్చేందుకు నాని ప్రయత్నిస్తున్నట్లు వంశీ మాటలను బట్టి అర్థమవుతోంది. కానీ వైసీపీని వీడే ముందు జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. కానీ అదంతా కూడా టీడీపీ ప్రోద్బలంతోనే ఇలా విమర్శలు చేశారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ కూడా తనను విమర్శించిన వారు పార్టీలోకి వస్తానంటే పాత సంఘటనలను మర్చిపోయి ఆహ్వానించడం అనేది చాలా విషయాల్లో మనం చూసాం. ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన వారు కూడా జగన్ను విమర్శించిన వారే. కాబట్టి రాధ వైసీపీలోకి రావాలనుకుంటే మీడియేషన్ వహిస్తే గనక జగన్ ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. మరి రాధాని చేర్చుకోవడానికి జగన్ సుముఖంగా ఉంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం. ఇక మొత్తంగా మాత్రం ఒక మాట చెప్పుకోవాలి, వైసీపీలోకి రాధ వస్తే అది రాధాకే లాభం తప్ప వైసీపీకి కానీ ఇటు జగన్కు కానీ ఎంతవరకు ఉపయోగం అనేది
మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.